Hi, andariki namaskaram. Nenu Srikant. Welcome to Aadhan Food and Travel. Prasam manam Turpu Godavari Jillaloni Mamudi Kudura Mandalam Nagaram Gramamlo unnam. Ee Nagaram Gramamlo Peddiraju Bhojana Hotel lo okka sari bhojanam chesthe jeevitaantham marchiporani chaala mandi cheptunnaru. Intiki enti Peddiraju gari Bhojana Hotel lo specialities alage ikkada pratyekanga unde chapala pulusu kada enti telusukundam. Randy! Peddiraju gari Bhojana Hotel. Prasanna gaaru chustunte chaala packetlu kanapadutunayi. Local sitting section kuda untundi. Parcels aithe matram chaala bebatsanga pothayi akada. Rendu. Aha, gogamala adiripothundanni Peddiraju babayi. Ee enni pottlalu kada estunnara? Ee local area lo workers, men, miller jetliki, ONGC lo labor pani chesevaliki అప్పటి నుంచి కూడా ఎక్కువగా మనం పెద్దిరాజు అంటే ఒక నోటెడ్ అలాగే మనం అందరికి అలవాటు అయిపోవడం వల్ల అందరూ కూడా కస్టమర్లు ఒక గంట తర్వాత చాలా బిజీ అవుతుంది ఇప్పటి నుంచి ముందు రెడీ చేసుకుని ఉంచుకోవాలి ముందు ఒక 100-150 పార్సల్ రెడీ చేసుకుని ఉంచుకోవాలండి కంపల్సరీగానండి డైలీ మినిమం 300 పార్సల్ దాకా వెళ్తాయండి డైలీ మనకి ఎక్కువగా బాగా కస్టమర్లు బాగా ఎక్కువ కస్టమర్లు ఉన్నారు మనం అంటే ఒక నమ్మకం ఎందుకంటే మనం ఏం పెట్టామో తెలియదు కానీ వాళ్ళకైతే రుచిగా ఉండాలంటే పెద్దిరాజు గారి దగ్గరికి వెళ్ళాలని ఒక అభిమానం అదేనమాట చేపల పులుసు ఇచ్చినట్టున్నారు పొద్దున్నే చేపల పులుసు అయితే ఇంకా మన స్పెషల్ సార్ చేపల పులుసు కోసం భీమవరం నుంచి రాజులు కూడా ఒక 5 చేప ముక్కల కోసం కారు తీసుకుని వస్తారండి 5 చేప ముక్కల ఖరీదు 150 రూపాయలు అక్కడి నుంచి ఇక్కడ కారు వేసుకొస్తే 2000 రూపాయలు ఖర్చు అవుతుందండి అది పోయినా పర్లేదు 2000 గురించి ఆలోచించలేదు సుమండి చేపల పులుసు పట్టుకెళ్ళాలి అని ఒక అభిమానంగా అక్కడి నుంచి వస్తారు ముందే ఫోన్ చేస్తారు నాకు చేపల కూర కావాలి వచ్చేస్తున్నాం అలా ఆ చెప్పండి ఆ 18 ఓకే 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 వేరే సెపరేట్ ఇవ్వండి ఓకే సార్ ఓకే 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 సార్ ఫోన్లో కూడా ఆర్డర్లు గట్టిగా వస్తాయి అంత ఫోన్ల మీద ఎవరు ఎక్కువగా ఇప్పటి నుంచి మనం రెడీ చేసుకుంటాం వాళ్ళు అప్పుడప్పుడు మళ్ళీ సర్దేస్తారు ఇప్పుడు కుర్రోళ్ళు బ్యాగుల్లో పెట్టేసాను రెడీ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకుపోతారు రచన ఒక 18 కాయగూరల భోజనాలు కట్టు ముందు ఫ్రై కట్ మనం శనగపప్పు ముందే రెడీ చేసినట్టున్నారు కదండి మళ్ళీ స్పెషల్ ఉంటుందా మళ్ళీ అంటే స్పెషల్ అంటే మనం చేపల పులుసు చికెన్ ఫ్రై ఆ రెండు ఐటమ్ స్పెషల్ అండి ఇది ఏంటంటే కష్టపడి పని చేసుకునే వాళ్ళకి ఓన్లీ 60 రూపీస్కి ఓన్లీ 2-3 పీసులతో చికెన్తో భోజనం పెడతాం 60 రూపాయలు పని చేసుకునే వాళ్ళకి మాత్రం అది అఫీషియల్స్ వస్తే వేరే రేట్ ఉంటుంది అనుకోండి ఇది మాత్రం మనం కష్టపడి పని చేసుకునే 100 రూపాయలు ఇచ్చి తినలేడు కదండి భోజనం అందుకోసం 60 రూపాయలకి వాడి నోటికి రుచిగా ఉండాలని చెప్పి ఒక 2-3 చికెన్ ముక్కలు వేసి ఒక మనిషికి కడుపు నిండా కష్టపడి ఊరికి కడుపు నిండా తినొచ్చు ఇందులో ఈ పార్సల్ అందులో ఒక చికెన్ కర్రీ ఉంటదండి ఒక పప్పు ఉంటది ఒక ఒక మామూలు వెజిటేబుల్ కర్రీ ఉంటది సాంబార్ ఉంటది పెరుగు ఉంటది అలా 5 ఐటమ్స్ ఉంటాయండి అలా 10,000 ఇవ్వనా ఓకే 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 ఇస్తాను మోగుతుందండి అలాగే ఆయన ఒక మనకి మన దగ్గర పనిచేస్తూ ఉంటారు ఒక డ్రైవర్ గారు ముస్లిం అండి వాళ్ళు మిస్సెస్కి డెలివరీ టైం రాత్రి చెప్పాడు కొంచెం నాకు పేమెంట్ కావాలి రేపు డెలివరీ అని చెప్పేసాను ఒక 10,000 తెచ్చి రెడీ చేస్తాం ఇప్పుడు ఆ 10,000 రూపాయలు మన కోసం అభిమానంగా చేసిన వాడికి మనం పెట్టకపోతే ఎవరు పెడతారు సార్ మనం మనల్ని నమ్ముకున్న వాడికి మనం చేయాలండి టైం వచ్చినప్పుడు చేయాలి చేసి పెట్టాలండి ఇది ఈ ఒక్క బిజినెస్ లో ఉన్న హుషారండి అది ఇంకొక గంట పోయిన తర్వాత ఇంకా చాలా హుషారుగా ఉంటుంది చెమటలు పడతాయి ఏంటంటే వీక్ గా ఉంటే హుషారు తగ్గిపోద్ది అదే బిజినెస్ స్పీడ్ గా ఉంటే హుషారుగా ఉంటుంది వ్యాపారం చేసే వాడికి ఎవరికైనా సరే మెను రేట్ అంటే ఓన్లీ వెజిటేబుల్ మీల్స్ 50 రూపీస్ సార్ లోపల
అదే మీకు చికెన్ ఫ్రై ఇస్తాం అనుకోండి 30 రూపీస్ ఎక్స్ట్రా, అప్పుడు 80 రూపీస్ అవుతుంది. అలాగే చేప ఇచ్చిన కూడా 30 ఎక్స్ట్రా సహా మొత్తం 80 రూపీస్. అదే ఇప్పుడు ఒక లారీ వచ్చింది, అందులో ఒక 10 మంది జట్టు వచ్చారండి. అప్పుడు ఏం చేస్తామంటే ఇది ఫారెన్ కర్రీ, ఈ కర్రీ ప్రతి ఒక్కరికి 2-3 పీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర 60 రూపాయలు మాత్రమే తీసుకుంటాం. ఇప్పుడు మన దగ్గరికి వచ్చాడు, డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, డబ్బులు లేవని ఎలా కష్టపడి పని చేసుకున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం డబ్బులు ఇటుకు అమ్మాలి, డబ్బు రావాలి. అప్పుడు భోజనం అరువు ఉన్నట్టు కుదరదు కదండి, మన కస్టమర్ కదా, పట్టుకెళ్ళి పర్వాలేదు 5 భోజనాలు 300 అసలండి. అదే సార్ ఇప్పుడు మనం మరి 10 మందిని సంపాదించుకుంటామంటే అదే 10 కోట్లు సంపాదించుకున్నవాడు కంటే 10 మందిని సంపాదించుకున్నాడు గొప్పవాడు అండి. కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, కోట్లు తినలేడు, 10 మంది ఆత్మీయులు. నాకు ఇక్కడ పెద్ద ఇన్స్టిట్యూట్ జరిగి ఇక్కడ యాక్సిడెంట్ అయిపోతే నా కోసం వేలాది మంది వచ్చి హాస్పిటల్ చుట్టూ ఏడ్చారు జనం, చచ్చిపోతానని చెప్పేసి అండి. 2014లో బ్లాస్ట్ అయినప్పుడు ఏంటంటే సార్, నేను ఒకటే నమ్మానండి, నేను సిద్ధాంతం డబ్బు కంట మనకి వెనక వల్ల సైన్యమే గొప్ప అనుకున్నానండి. ఆత్మీయులు ఫ్రెండ్స్ మన హోటల్ టైం సార్, డైలీ నేనైతే కుకింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ చేస్తాను. కరెక్ట్గా 8:30కి మొత్తం కుకింగ్ అవుతుందండి, ఓన్లీ వెజిటేబుల్స్. అక్కడి నుంచి ఫిష్ చికెన్ అయ్యేటప్పటికి ఒక గంట పడుతుందండి, 9:30 కరెక్ట్గా ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి 10:00 అవుద్ది. 10:00కి ఇక్కడ పార్సిల్ కౌంటర్ స్టార్ట్ చేస్తామండి. అలా కంటిన్యూగా 2 గంటల 2:30 వరకు కూడా పార్సిల్ అలా కంటిన్యూగా ఉంటుంది. నైట్ తక్కువ అండి, బాగా తక్కువ. అవునండి, కరోనా వచ్చిన తర్వాత తగ్గిపోయింది నైట్ బిజినెస్, అంతకుముందు బాగుండేది. అప్పుడు నైట్ ఏం చేస్తామంటే కొద్దిపాటి పలావ్ చేసుకునండి, పలావ్ కొద్దిగా మీల్స్ చేసుకుని అవి 2 ఇప్పుడు చేసుకుంటాం. వర్కర్స్ అయితే అండి మొత్తం 6 ఉన్నారండి. డైలీ వచ్చే ఒక 300 వెళ్తాయండి, 300 వెళ్తాయండి. సార్ ప్రాపర్టీ తక్కువ, బిజినెస్ ఎక్కువ. ఏంటంటే మనకి పేరు ఉంది, ప్రాపర్టీ అయితే మనం ఏం సంపాదించలేదు. సంపాదించవలసి వస్తే అండి ఎప్పటికీ 10-15 కోట్లు సంపాదించాలి, సంపాదించలేదు. ఎందుకంటే దాని మీద మనకి అంత డబ్బే సంపాదించాలని ఏం లేదు. ఇద్దరు ఆడపిల్లలు హ్యాపీ. పెద్దిరాజు గారి భోజన హోటల్లో విందు సిద్ధంగా ఉంది. అసలు ఈ మెనూ చూస్తుంటేనే గుమగుమలాడిపోతుంది. పెద్దిరాజు గారి భోజన హోటల్లో స్పెషల్ కర్రీ ఏంటంటే చేపల పులుసు. ఈ చేపల పులుసు కోసం ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తారంటే ఆశ్చర్యమేం కాదు. నిజంగానే చాలామంది ఈ చేపల కర్రీకి ఫ్యాన్స్ ఉన్నారు. ఇకపోతే చికెన్ ఫ్రై ఇంకా రెగ్యులర్గా అన్ని మెనూల్లోనే ఉండేదే, అందరి హోటల్ మెనూల్లో ఉండేదే. అది కూడా చూస్తుంటే చాలా స్పైసీగా అయితే కనిపిస్తుంది. ఇక వెజిటేరియన్ కర్రీస్కి వచ్చేసరికి పప్పు అనపకాయ, ములక్కాడ టమాటా, శనగపప్పు, కొబ్బరికాయ, ఇక సాంబార్ విత్ అనపకాయ సమ్ ఇంగ్రీడియంట్స్, అలాగే లాస్ట్ కిక్ కోసం మంచి గడ్డపెరుగు. ఎవ్రీథింగ్ అన్నీ మెనూ చూస్తుంటే త్వరగా తినేయాలనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, చేపల పులుసుతో మొదలు పెట్టేద్దాం. చేపల పులుసులో చూసారా ఈ స్పైసీ స్పైసీ పచ్చిమిరపకాయలు, తింటే బాగుంటాయి కానీ నాకు కారం అంటే భయం, అందుకని నేను వాటి జోలికెళ్ళను. చేపల పులుసు చేప ముక్క వరకు వెళ్దాం. నిజంగా చేపల కర్రీ లాంటి దానికి అంటే నాన్ వెజ్ కర్రీస్ ఎంత స్పైసీ ఉంటే అంత. సూపర్ సూపర్. పెద్దిరాజు గారి చేపల కర్రీ కోసం ఎంత దూరం నుంచైనా రావచ్చు. ఫస్ట్ అసలు వెజ్ కర్రీస్తో తిని నాన్ వెజ్ వెనక్కి తింటుంటాను, బట్ చేపల కర్రీ ఫేమస్ అని చెప్పేసరికి ముందు దాంతోనే మొదలుపెట్టేసారు. అయితే నాన్ వెజ్ ఉన్నప్పుడు వెజ్ ఐటమ్స్ని చాలా చిన్న చూపు చూస్తుంటాం, బట్ కొంచెం కొంచెం టేస్ట్ చేద్దాం. మళ్ళీ పెద్దిరాజు గారు ఫీల్ అవుతారు. పప్పు అనపకాయ నైస్, అంటే
చేపల పులుసు చికెన్ ఫ్రై లాంటి నాన్ వెజ్ ఐటమ్స్ తినేసిన తర్వాత ఇదంటే కొంచెం సోసోగానే ఉంటాయి, బట్ నార్మల్గా మాత్రం పప్పు అనుభవ నైస్. ములక్కాడ టమాటా మంచి కాంబినేషన్, జనరల్గా కూడా చాలా ఎక్కువగా కనిపించే కాంబినేషను, వినిపించే కాంబినేషను. దగ్గర దగ్గర నాన్ వెజ్ కర్రీ టైప్ టేస్ట్ ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది, అంటే చాలా రేర్గా కనిపిస్తుంది. శనగపప్పు కొబ్బరికాయ మాకు అలవాటే, అంటే కోనసీమలో చాలా ఎక్కువగానే దీన్ని వాడతారు. అయితే బయట మాత్రం కొంచెం రేర్గా కనిపిస్తుంది ఐటమ్. శనగపప్పు కొబ్బరికాయ కాంబినేషను ఆ పోపు లేసి వండితే అద్భుతం. కొద్దిగా చికెన్ ఫ్రై, ఆ చికెన్ పీస్ చూస్తుంటే ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళకైనా సరే నోరు రాల్సిందే. ఈ చికెన్ పీస్ తింటుంటే మంచి స్పైసీగా ఉంది, ఆ పీస్ నవ్వుతుంటే అమృతం తిన్నట్టే ఉంది. అంటే అమృతం ఎప్పుడైనా తిన్నావా అని అడగండి, పోలిక అంతే. సాంబార్ విత్ ఆనపకాయ ముక్క, కొంచెం కొబ్బరి కూరు వేస్తుంటే కొబ్బరి కూరు ఇంకా కరివేపాకు ఇవన్నీ ఆ ఫ్లేవర్ తగులుతుంటే వదిలిపోద్ది. ఆ చికెన్ స్పైసీని సాంబార్ లెవెల్ చేస్తుంది అన్నమాట. కారం కారంగా ఉన్నప్పుడు కొద్దిగా సాంబార్ వేసుకుని ఎట్లాంటి ఆనపకాయ ముక్క నంచుకుని తింటుంటే అలాగే స్పైసీ స్పైసీగా ఇంకా ఉంది. ఎప్పుడు ఈ పెరుగు వేసుకుని పెరుగులో ఏదైనా నంచుకు తింటే చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్. నేను మాత్రం ఈ పప్పు కొబ్బరికాయని చూస్ చేసుకుంటున్నాను. నిజానికి ఇక్కడున్న ఏ ఐటమ్ తేనుపులు కూడా వస్తున్నాయి. ఏ ఐటమ్ మీరు విత్ చికెన్, చాలామంది చికెన్ కూడా ఇష్టపడతారు మజ్జిగలో నంచుకు తినడానికి, బట్ నాకు ఈ పప్పు కొబ్బరికాయని చాలా బాగా ఇష్టపడతాను. బా పెరుగు కూడా చాలా కమ్మగా, తియ్యగా అయితే లేదు కమ్మగా ఉంది. నిజంగా అదిరిపోయింది. కమలాపురం నుంచి రాజోలకు వెళ్ళే దారిలో నగరం ఉంటుంది. నగరం గ్రామం చాలామందికి తెలిసిందే. ఇక్కడ ఒక విషాద సంఘటన, గెయిల్ పైప్ లైన్ బ్లాస్ట్ కూడా జరిగింది. అప్పుడు ఈ నగరం ఊరు చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే అంతకుముందు నుంచి కూడా ఇక్కడ ఈ పెద్దిరాజు గారి హోటల్ ఉంది. ఆ టైంలో కూడా వీళ్ళు కొంచెం నష్టపోవడం కూడా జరిగింది, బట్ ఇప్పుడు దాన్ని అధిగమించి మళ్ళీ బయటకు వచ్చి ఆ విషాద సంఘటన నుంచి ఆయన హోటల్ని, పెద్దిరాజు భోజన హోటల్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. మళ్ళీ అదే ఫ్లేవర్తో వాళ్ళ కస్టమర్స్కి మంచి స్పైసీ ఫుడ్ని, మంచి రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నారు. ఇది నగరం గ్రామంలోని పెద్దిరాజు భోజన హోటల్ కథ. ఇక్కడున్న స్పెషాలిటీస్ ఇవి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ మొబైల్లో ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి. అన్నట్టు మర్చిపోయాను, మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ తెలిసిన మంచి హోటల్ లిస్ట్ ఉంటే చెప్పండి. ఫేమస్ అయ్యే అర్హత ఉండి ఫేమస్ చేయాల్సిన అవసరం ఉంది అంటే ఖచ్చితంగా, అంటే ఇట్ మీన్స్ మంచి టేస్ట్ ఉండాలన్నమాట. మంచి టేస్ట్ ఉంటే చాలు, అది ఎంత చిన్న కాకా హోటల్ అయినా పర్వాలేదు, ఎంత పెద్ద రెస్టారెంట్ అయినా పర్వాలేదు, మనం ఖచ్చితంగా ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నిద్దాం.